బీజేపీ జాతీయ నాయకురాలు సుష్మా స్వరాజ్ మృతి చెందడం యావత్ భారతదేశానికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి తీరని లోటని బీజేపీ నాయకులున్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో సుష్మా స్వరాజ్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మలను ఎత్తుకుని తెలంగాణ సంస్కృతి దేశం మొత్తం తెలియజేసిన వ్యక్తి సుష్మా స్వరాజ్ అని, అనేక సార్లు ఆమె ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, విదేశాంగ మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వహించడం, దేశ గౌరవాన్ని పెంచడంలో ఆమె ప్రముఖ పాత్ర వహించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముదుగంటి రవీంద్రతో పాటు జిల్లా నాయకులు అనుమల్ల కృష్ణహరి, అరవలక్ష్మి, మానమహేష్, విద్యా ఠాకూర్, లింగంపేట శ్రీనివాస్, చిటి చంద్రశేఖరరావు, ఆంకర్ సుధాకర్, ఆముదరాజు, కిషోర్ సింగ్, గుర్రం రాము, జ్ఞానేశ్వర్, బుద్ధుల గజేందర్, గట్ల ప్రతాప్, గట్టపల్లి జ్ఞాని తదితరులు పాల్గొన్నారు. అకాల మృత్యుతో బీజేపీ శ్రేణులంతా కూడా నైరాశ్యం నెలకొన్నది. నిన్న రాత్రి వారి మరణ వార్త విన్న వెంటనే బీజేపీ కార్యకర్తలంతా కూడా బాధాసప్త హృదయంతో ఈరోజు వారికి ఘనమైన నివాళులు, శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తాం జరుగుతుంది. భారతదేశంలోనే అచ్చిన్న వయసులో ఒక అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఒక మొట్టమొదటి మహిళగా హర్యానా రాష్ట్రంలో, మరి పార్టీ యొక్క ఆవిర్భావం తర్వాత పార్టీ యొక్క బీజేపీ అనే పేరు 1990లో పెట్టడం జరిగింది. దానికంటే ముందే జనసంఘ్ పార్టీలో వారు ఎమ్మెల్యే కావడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ అవసరాల దృష్ట్యా వారి హర్యానా రాష్ట్రం నుంచి వెళ్ళి వారిని అద్వానీ గారు పోటీ చేయమని చెప్పి మధ్యప్రదేశ్ పంపిస్తే అక్కడ ఏదైతే వాజ్పేయి అద్వానీ గారి శిష్యలింగంలో వారు చెప్పిన మాట చూచా తప్పకుండా ప్రతి విషయంలో పార్టీ ఎదుగుదలకు వారు చేసిన సేవనే, వారిని స్ఫూర్తిగా తీసుకొని కార్యకర్తలు ఎంతోమంది ముందుకోవడం జరిగింది. ఎందుకంటే అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ చిన్నమ్మగా పిలువబడ్డ సుష్మా స్వరాజ్ లేకపోవడం తెలంగాణను చాలా బాధ సూచిస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు కూడా విదేశాక మినిస్టర్గా ఉన్నప్పుడు మరి మన ఇక్కడ భారతీయులకు కొన్ని సమస్యలు ఉంటే వారు ఇంటర్నెట్ స్పందించి వారికి చేసిన సేవలు ఈరోజు సుష్మా స్వరాజ్ గారు లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి ప్రతి ఒక్కటి తను చేయని పని అంటూ లేకుంటూ పార్టీలో మంచి పేరు సంపాదించుకొని ఈరోజు తన మృతి చెందుట తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి వాళ్ళు తెలంగాణ చిన్నమ్మ అని ముద్దుబిడ్డగా చిరునవ్వుతో అందరి పలకరించుకుంటూ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించేది. తను లేని లోటు మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఈరోజు వారికి మా జగిత్యాల బీజేపీ తరపు నుండి ఘన నివాళులు. ఈరోజు జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో మా జాతీయ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు ఏదైతే మృతి చెందిందో దానికి ఇక్కడ ఘన నివాళి కార్యక్రమం పెట్టినాం. మేమందరం కూడా చాలా బాధతో ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆమె తెలంగాణ ఉద్యమం లోపల జాతీయ స్థాయి లోపల తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లి ఈ తెలంగాణ వీళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పని కొట్లాడినటువంటి వ్యక్తి సుష్మా స్వరాజ్ గారు. ఆమె లేని లోటు మేము తీర్చుకోలేము. భారత దేశ ఆనిముత్యం అనేది వాళ్ళ రాలిపోయిందని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. మేము ఆమె కుటుంబానికి కానీ ఆమె ఆత్మకు శాంతి జరగాలని చెప్పని జగిత్యాల నగర శాఖ తరఫు స్వరాజ్ గారు తన జీవితం అంతా కూడా పేద ప్రజల కోసం, ప్రజాసేవ కోసం, రాజకీయంగా తన జీవితం మొత్తం కూడా మరి అటువంటి సుష్మా స్వరాజ్ గారు లేకపోవడం మనందరూ కూడా బాధాకరమైన విషయం. ముఖ్యంగా దేశ ప్రజలకు, భారతీయ జనతా పార్టీకి ఇది చాలా తీరని లోటు. తను ఒక సాటి లేనటువంటి వాగ్దాటి కలిగినటువంటి మహిళ. తను ఏది చెప్పదలుచుకున్నా ముక్కుసూటిగా నిక్కచ్చిగా
మరి రాజకీయ నాయకులను ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి విమర్శలు, పదునైనటువంటి విమర్శలు పార్లమెంట్లో సంధిస్తూ ఉంటే అందరు కూడా అటువంటి మహిళను చూసి ఆశ్చర్యపోయేవారు. మరి అటువంటి గొప్ప రాజకీయాల్లో ఆరితేరినటువంటి, పరిణితి చెందినటువంటి, మరి భారతీయ జనతా పార్టీ పెద్ద దిక్కైనటువంటి సుష్మా స్వరాజ్ లేకపోవడం మా అందరూ కూడా బాధాకరం. మరి గతంలో వారి చిన్నప్పటి నుండి వారు చదువుకునే సమయంలో ఏబీఈపీలో ప్రారంభమై అదేవిధంగా ఇప్పుడు వ్యక్తి వారు ఏదైతే వారు గతంలో 7 సార్లు పార్లమెంట్ ఎంపీగా మరి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. పార్లమెంట్లో వాజ్పేయి గారు గతంలో సీఎంగా ఢిల్లీకి మొట్టమొదటి మహిళా సీఎం కూడా అవుతారు. అదేవిధంగా పార్లమెంట్లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు మంత్రిగా పనిచేశారు, క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశారు. గతంలో 2014 నుండి 2019 వరకు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో వారు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. వారు విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు వారు వ్యవహరించినటువంటి శైలి ఏదైతే ఉందో మరి ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా వారిని పొగిడేటువంటి పరిస్థితి మనం చూసాం. వారు ఏదైతే ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదం మీద వారు మాట్లాడేటువంటి స్పీచ్ ఏదైతే ఉందో, ఉగ్రవాదానికి అదేవిధంగా పాకిస్తాన్కు చెంపబెట్టలాంటి స్పీచ్ ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా వారు విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ట్రబుల్ షూటర్గా ఎక్కడైతే ఎక్కడ ఏ విదేశాలలో ఎవరైనా సరే ఏదైనా వివిధ కారణాలతో వివిధ సమస్యలతో సతమవుతూ ఉంటే ఒక్కసారి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ట్విట్టర్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఏదైతే సమస్యను చిటికలో పరిష్కారం చేసినటువంటి ఘనత మనం అనేక సందర్భాల్లో చూసాం. మరి అటువంటి వారు సుష్మా స్వరాజ్ గారు మరి 2014 కంటే ముందు తెలంగాణ రావడానికంటే ముందు వరకు ముందు ఆ రోజుల్లో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. మరి వారు మనకు తెలంగాణ విషయంలో సంపూర్ణమైనటువంటి మద్దతు, తెలంగాణ ఉద్యమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి, భారతీయ జనతా పార్టీ అనేక పోరాటాలు ఇక్కడ తెలంగాణలో చేస్తుంటే అనేక సార్లు అనేక సందర్భాల్లో ఇక్కడ మేము కోరుకున్నప్పుడల్లా వచ్చి తెలంగాణ కోసం ఇక్కడ మద్దతు ఇచ్చి మాతో పాటు పోరాటంలో పాల్గొన్నటువంటి మరి తెలంగాణ చిన్నమ్మగా మనందరికి తెలుసు. మరి అనేక సందర్భాల్లో తెలంగాణ కోసము పార్లమెంట్లో ఆమె మాట్లాడిన మాటలు ఏదైతే 60 సంవత్సరాల నుండి పొరిటి నొప్పులతో బాధపడుతున్న తెలంగాణ ప్రసవ వేదన పడుతోంది, తెలంగాణను బయటకు తీసుకురాలని వారు చేసినట్టు ప్రసంగం మనందరికి గుర్తుంది. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ కోసం, మరి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ కోసం మరణించొద్దు, తెలంగాణ కోసం జీవించమని వారు ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో ఈరోజు కూడా మనందరూ కూడా చెవులు మారుమోగుతున్నాయి. మరి అటు తెలంగాణ కోసం ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టిన విపరీతమైన ఘర్షణ జాతరలో కూడా తలుపులన్నీ వేసి లైవ్ ఏదైతే లైవ్ టెలికాస్ట్ను కట్ చేసి పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చ సందర్భం ఎన్ని అడ్డంకులు ఎత్తినా కూడా తెలంగాణ కోసం స్పష్టంగా మద్దతు ఇచ్చినటువంటి ఘనత మన ప్రతిపక్ష నాయకురాలుగా సుష్మా స్వరాజ్ గారికి దక్కింది. సంఘటన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, 370 ఆర్టికల్ కోసం తన జీవితం మొత్తం ఎదురు చూశానని చెప్పి చెప్పడం జరిగింది. మరి వారు ఆశించినటువంటి ఆ 370 ఆర్టికల్ రద్దు అనేది ఏదైతే ఉందో అది వారు ఉన్నప్పుడే జరగడం ఒకటి సంతోషకరమైనటువంటి విషయం. మరి సుష్మా స్వరాజ్ గారు అటువంటి మహిళ మరి మనకు లేకపోవడం, పార్టీలో అటువంటి మహిళను కోల్పోవడం నిజంగా పార్టీ చాలా బాధాకరమైన విషయం.